చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అవినీతిపై చర్చ పెట్టమని అడగాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారే తప్ప అవినీతి జరగలేదని చంద్రబాబు గారే టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని పక్క ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. తనపై చంద్రబాబు గతంలో లేరిపోని ఆరోపణలు చేశారని ఆ సమయంలో తాను సీబీఐ విచారణను స్వాగతించారని గుర్తు చేశారు. ఇవాళ ఈ అరెస్ట్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు స్పందన చూశాను. ఇద్దరు అక్రమ అరెస్ట్ అని, నోటీస్ ఇవ్వకుండా అరెస్టులు చేశారని, దౌర్జన్యంగా అరెస్టులు చేశారని అని మాట్లాడుతున్నారు. అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా ఇప్పుడే చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పవలసింది ఏంటంటే, నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా ఆయన మంత్రివర్గంలో సభ్యుడు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరైనా ఉన్నా ఇది ఏ ఈ దీనిలో ఏ విధమైన అవినీతి జరగలేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తాను, ముందు మాట చెప్పాలి. అసలు మాట చెప్పట్లే ఎవరు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలో చూస్తాను. అక్రమ అరెస్ట్ అంటారు, దౌర్జన్యం అంటారు, ఇదంతా కూడా అంటారు. కానీ ఇది వచ్చిందిలో అవకతవకు జరగలేదని ఎవరు చెప్పట్లేదే. చెప్పండి, అవతల ధరలేదు నిజంగానా కాదా? బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి కదా, మంత్రిగా చేశాం కదా. నేను ఇప్పుడు గత మంత్రి చేశాను, ఇప్పుడు కూడా మంత్రి చేస్తాను కదా. మనం ఎండార్స్మెంట్ ఇస్తాం కదా, ఎండార్స్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎగ్జామ్ అండ్ కన్సిడర్ లేదా డో నీడ్ ఫుల్ ఎగ్జామ్ చేయండి, బాగుంటే చేయండి అంటాం. కానీ ఈ నోట్ చూస్తే ఇది సిమిలర్ ద డైరెక్టర్ ఐఎంఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ దీర్బి ఆర్డర్ టు ఎంటర్ ఎంఓయూ టు ఎంటర్ ది వర్క్ టు ది సెట్ ఫార్మ్ టు సెటప్ ఈసీజీ సెంటర్స్ అట్ ఆల్ ది ఈసీ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్